కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేవలం రాష్ట్ర విభజన చట్టానికో ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో పరిమితమైనవి కాదు. రోజువారీ లావాదేవీలు లక్షల కోట్లు ఉంటాయి. కేంద్రం భారతదేశంలో దేశ రక్షణ సరిహద్దుల్లో మిగతా చోట మినహాయిస్తే ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా ఈ దేశంలో ఎక్కడో చోట ఖర్చు పెట్టాలి. మన నేషనల్ హైవేస్కి, మన రైల్వేస్కి, మన మౌలిక సదుపాయాలకి, మన విద్యుత్కి, మన ఇతర అంశాలకి, అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కుగా ప్రతి ఏడాది కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన పన్నుల డబ్బులు, మన వాటా, కేంద్రం ప్రైవేట్ డబ్బు కాదు, అది హక్కుగా వస్తుంది. అలాగే కేంద్రం ప్రతిపాదించే లేక చేపట్టే లేక అమలు చేసేటువంటి ఎన్నో పథకాలు, విద్య, ఆరోగ్యము, ఇతర రంగాల్లో రాష్ట్రాల్లో అమలు కాదు, రాష్ట్రాలు కొంత, కేంద్రం కొంత పెట్టుకుంటాయి. ఇవన్నీ మామూలుగా జరిగేటువంటిది ఒక ఫెడరల్ వ్యవస్థలో. మామూలుగా ఏమవుతుందంటే ఈ రాజకీయమైనటువంటి వాదనలు వచ్చినప్పుడు మరో అంశంలోనే ఈ మొత్తం కలగత్తు కట్టేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో ఉత్పన్నమైన ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు అమలు. అలా కాకుండా భారతదేశము, రాష్ట్రములు, వాటి మధ్య ఆర్థిక సంబంధాలు అవి కాదు మనం చూడడం కోసం కూర్చున్నది, అవి కాదు చర్చ. అట్లయితే ప్రతి ఏడాది భారతదేశంలో ఒక 39 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ ఉంటాయి. దానిలో 22 లక్షల 62 వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చూపెడుతోంది. ఈ లక్షల కోట్లని దీనిలోకి రావు. ఆ డబ్బులన్నీ పాకిస్తాన్లో ఖర్చు పెట్టరు కదా. భారతదేశంలో, మన రాష్ట్రాల్లో, మన కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఖర్చు పెట్టేది కాబట్టి అవి ఎవరిని తప్పు పడ్డలేదు.